రాజకీయాల్లో అపార అనుభవం, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్దలతో పరిచయాలు. అలాంటి నేతను గెలిపించుకుంటే ఇక తమ ఊళ్ళు బాగుపడతాయనుకున్న ప్రజలకు నిరాశ ఎదురైంది. 4 ఏళ్లు గడుస్తున్నా ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసి ఉన్నాయి. నాగర్ కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య కోసం నియోజకవర్గ ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాగర్ కర్నూలు పార్లమెంటులో ఆయా నేతల పనితీరుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య పనితీరుపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. ఎస్సీ రిజర్వుడు స్థానమైన నాగర్ కర్నూల్ సెగ్మెంట్లో 2014 ఎన్నికలు టీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వనేనా అన్నట్టు పోటీ పడ్డాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా మందా జగన్నాథంపై కాంగ్రెస్ అభ్యర్థి నంది ఎల్లయ్య గెలుపొందారు. నంది ఎల్లయ్య గెలుపుతో నాగర్ కర్నూలు ప్రజలు సంతోషపడ్డారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయని ఆశించారు. కానీ ప్రజలకు నిరాశ మిగిలింది. నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీరు, విద్య, వైద్యం, రైల్వే లైన్ల సమస్యలు అలాగే ఉండిపోయాయి. అభివృద్ధి మాట్లాడుంచి అసలు ఎంపీ గారు నియోజకవర్గానికి చుట్టపు చూపుగా కూడా రావడం మానేశారని ప్రజలు అంటున్నారు. గత 4 ఏళ్లలో ఎంపీ నంది ఎల్లయ్య పట్టుమని 10 సార్లు కూడా నియోజకవర్గంలో పర్యటించలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ 4 సంవత్సరాలలో నాగర్ కర్నూల్ పార్లమెంట్లో కనీసం అతను ఒక నియోజకవర్గానికి ఒకసారి ఒక రాలే. అడిమార్గుడి దేవలా గెలిచిండు. గెలిచినందుకైనా ప్రజలు భ్రమరథం పట్టినందుకు ఈ ప్రాంతానికి సేవ చేస్తారని మేము అనుకున్నాం. ఎందుకంటే సుదీర్ఘమైన అనుభవం ఉంది. సీనియర్ పార్లమెంటు సభ్యులు వారికి ఉన్న అనుభవంతో నాగర్ కర్నూల్ అభివృద్ధి జరిగిన చాలా ఓపెట్టుకోనున్నా. ఇదిగో ఈ గ్రామాన్ని చూడండి. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, గతుకుల రోడ్లు, ఎండిపోయిన బోర్లు. ఇంత అధ్వాన స్థితిలో ఉన్న ఈ గ్రామం పేరు అమరవాయి. గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలంలో ఉన్న అమరవాయి గ్రామాన్ని ఎంపీ నంది ఎల్లయ్య దత్తత తీసుకున్నారు. ఎంపీ గారు దత్తత తీసుకోవడంతో ఇక తమ ఊరిలో అభివృద్ధి పరుగులు పెడుతుందనుకున్న వారికి నిరాశ మిగిలింది. దత్తత తీసుకొని 3 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఎంపీ గారు ఇప్పటి వరకు ఈ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామాన్ని దాదాపు 3 సంవత్సరాల క్రితం ఎంపీ నందెల్లయ్య గారు దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకునేదే కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మా గ్రామానికి ఇంతవరకు రాలేదు. దాదాపు అంత ఈరోజు వరకు ఖర్చు పెట్టింటే 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాడు, లేదు అంత కొద్ది ఎక్కువ అయితే ఖర్చు పెట్టలే. మాకు తెలిసినంతవరకు అవి 15 లక్షల్లో 5 లక్షలు దుర్వినియోగమైంది. రోడ్ వేయకుండానే డ్రా చేసుకున్నారు పైసలు. అవి రోడే ఇవ్వలేదు. రోడ్ వేయకుండా డ్రా చేసుకున్నారు, తిన్నారు. తాను దత్తత తీసుకొని అక్కడ ఉండి మరి గ్రామాన్ని ఇంతవరకు సందర్శించకుండా ఉన్నాడు. కావున తొందరలోనే అన్నా ఇప్పుడన్నా వచ్చి గ్రామాన్ని సందర్శించి మీకేం అవసరం ఉండవు, మరి ప్రభుత్వ పరంగా ఏమైతే నా నిధులతో ఏమని చేయాలి మీకు అని చెప్పిన దాదాపు గ్రామ ప్రజల్ని అడిగి తెలుసుకుంటే మంచిది. ఎంపీ నంది ఎల్లయ్య అమరవాయిని దత్తత తీసుకున్న తర్వాత గ్రామాల్లోని పలు సమస్యల పరిష్కారానికి వ్యూహాలు రూపొందించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మహిళా కళాశాల, రైతులకు పంట నూర్పిళ్ల కోసం కళ్ళాలు, తాగునీటి పథకం, పశు వైద్యశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రంథాలయం, గ్రామంలో పాడుపడ్డ 6 ఊరబావులను పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. 4,500 జనాభా ఉన్న ఈ గ్రామంలో కనీసం 300 మరుగుదొడ్లు కూడా లేవు, వ్యక్తిగత నల్లాలు లేవు, ఊరు మొత్తంగా 30 మాత్రమే ఉన్నాయి. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఆయన ఇంతవరకు అయింది మా ఊరికి వచ్చింది లేదు, ఒక పని చేసింది లేదు. కావాలంటే మీ కళ్ళెదురుగానే కనబడుతుంది. కావాలి చూడండి, ఇలాంటి మురికాలలు, ఇలాంటి ఊరు పరిస్థితి ఇంకెంతో ఘోరంగా ఉంది. ఆయన చేసిందని పార్లమెంటులో అయినా ఎక్కడైనా మంత్రులతో ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాడు. స్వచ్ఛ సామలంగా చేసినామని ఆ ఊరిని, కానీ ఇంతవరకు అయింది ఒక్క రోడ్డు చేసింది లేదు, ఒక పని చేసింది లేదు ఆయన. మొత్తానికి ఎంపీ నంది ఎల్లయ్య తనను గెలిపించిన ప్రజల్ని పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుంటే, ప్రతిపక్ష పార్టీకి చెందిన నియోజకవర్గాల్లో కావాలనే అభివృద్ధి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా ఇప్పటికైనా గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలపై ఎంపీ నంది ఎల్లయ్య దృష్టి పెట్టాలని నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.